హాయ్ ఫ్రెండ్స్, ఎస్లా ప్రెగ్నెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. టుడే మన కిట్ వచ్చేప్పటికి ఎకో హౌస్ చూసారా, ఎకో హౌస్ దీనిలో యూజ్ చేసిన కాంపౌండ్స్ వచ్చేప్పటికేమో ఎకో హౌస్ ఎల్డిఆర్ ట్రాన్సిస్టర్ హౌస్. ఓకేనా, ఇది వచ్చేప్పటికి కంకరాలతో మునిగిపోము. ఈ బాక్స్ వచ్చేప్పటికి మనకి ఈ హోల్ అనేది కంకరాలతో ఉంచేస్తాం, ఇది బోర్లా పని చేస్తాం మనకు. ఓకేనా, దీని వర్కింగ్ చెప్తాను చూడండి. ఇక్కడ రెయిన్ వాటర్ అనేది స్టోర్ చేసుకుంటాం. రెయిన్ వాటర్ స్టోర్ చేసుకుని ఈ రెయిన్ వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఈ స్టోర్ చేసుకున్న వాటర్ని ఈ బాక్స్ లో పంపించుకుంటాం ఈ హోల్ లోకి. దీని నిండా కంకరాలతో క్లోజ్ చేసుకుంటాం. ముందు మనం కంకరాలతో క్లోజ్ చేసుకుని ఈ వాటర్ అంతా భూమిలోకి వెళ్తుంది స్టోరేజ్ లాగా. ఓకేనా, ఈ స్టోరేజ్ చేసుకుని మనకి ఎప్పుడైనా అవసరం అయితే ఈ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు హౌస్ లోకి. అంటే వేస్ట్గా వాటర్ పోకుండా ఇలా స్టోరేజ్ చేసుకోవడం మనం ఎకో హౌస్. దీని వర్కింగ్ చూద్దాం. ప్రజెంట్ ఓకేనా, ఇప్పుడు ఎల్డిఆర్ ఈ ఎల్డిఆర్ ఎలా వర్క్ చేస్తుందంటే డే అండ్ నైట్ వర్క్ చేస్తుంది. ఓన్లీ డే నైట్లోనే వర్క్ చేస్తుంది, నైట్ టైంలోనూ వర్క్ చేస్తుంది మనకు. ఎలా అంటే దీని మీద వెలుతురు ఉన్నంతసేపు పగలని అర్థం. వెలుతురు పడినప్పుడు ఇది మా ఎల్ఈడీస్ అనేవి ఆన్ అవ్వు. అది చీకట పడ్డ వెంటనే మనకు ఎల్ఈడీస్ అనేవి ఇంటి చుట్టూ ఆన్ అయిపోతాయి ఆటోమేటిక్గా. వర్కింగ్ చూద్దాం మనం. ఓకేనా, చూడండి రెయిన్ పడినప్పుడు స్టోరేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి రెయిన్ పడుతుంది, రెయిన్ పడినప్పుడు ఎలా స్టోరేజ్ ఉంటుందని. అదిగోండి స్టోరేజ్, రెయిన్ పడుతుంది మనకు స్టోరేజ్. చూసారా రెయిన్ వర్షం పడినప్పుడు ఇలా స్టోరేజ్గా ఉంటుంది. ఇలా స్టోరేజ్ ఉంటే వాటర్ అనేది ఇలా డౌన్ చేస్తుంది ఈ పైపుల ద్వారా మనకు స్టోరేజ్ అవుతుంది. దీనిలో స్టోరేజ్ అవుతుంది. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు 9 LEDs దీనికి బ్యాటరీ సప్లై చేసినప్పుడు డిసి వోల్టేజ్ కాబట్టి మనం యూజ్ చేసి బ్యాటరీ సప్లై చేస్తున్నాం. బ్యాటరీ సప్లై చేసినాం లైట్లో ఉన్నప్పుడు ఎల్ఈడీస్ అనేవి ఆఫ్లో ఉంటాయి మనకు. ఇప్పుడు లైట్ అంటే చీకటి, దాన్ని క్లోజ్ చేస్తున్నాం మనం. క్లోజ్ చేస్తాం ఎల్ఈడీస్ అనేవి ఆన్ అవుతాయి. చూడండి చూపిస్తున్నాం ఒక నిమిషం. ఇదిగోండి చూసారా ఆన్ అవి. ఇంకోండి ఆన్ అవుతాయి ఎల్ఈడీస్. చీకట పడ్డప్పుడేమో ఆన్ అవుతాయి, లైట్లో ఉన్నప్పుడేమో ఏమి ఆన్ అవ్వవు. చీకట పడ్డ వెంటనే మనకు ఆన్ అవుతాయి ఎల్ఈడీస్ అనేవి. ఇదిగోండి ఈ కిట్ నేమ్ వచ్చి ఎకో హౌస్. ఓకేనా, ఇలా ఎల్ఈఆర్ యూజ్ చేయడం వల్ల పవర్ సేవ్ అవుతుంది మనకు. మెయిన్ ఇలా పవర్ సేవ్ అవుతుంది కాబట్టి మనం ఎల్ఈఆర్ యూజ్ చేసుకోవచ్చు. ఈ హౌస్ మన హౌస్కి ఎల్ఈఆర్స్ పెట్టుకున్నాం, ట్రాన్సిస్టర్ ఎల్ఈఆర్ రెసిస్టర్ ఇలా కనెక్షన్ ఇస్తే మనకు ఈ సర్క్యూట్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పవర్ సేవ్ అవుతుంది. మన స్విచ్ ఒక్కసారి ఆన్ చేస్తే సరిపోతుంది మనకు. స్విచ్ ఆన్ చేసినప్పుడు చీకట పడ్డప్పుడు మనకు మనకు స్ట్రీట్ లైట్స్ అనేవి లేదా హౌస్లో లైట్స్ అనేవి ఆన్ అవుతాయి ఆటోమేటిక్గా. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఎనీ టైం కాల్ చేయొచ్చు, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.